ప్రైజ్ ద లాడ్ సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియదేవుని బిడ్డారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈ కార్యక్రమాన్ని చాలామంది మీరు వీక్షిస్తున్నారు అంత మాత్రమే కాదు మీ సంతోషాన్ని తెలియపరుస్తున్నారు మీరు పంపిస్తున్న కానుకను బట్టి ప్రభువుకు కలుగును గాక ఈ పోగ్రాం కొరకు మీ వంతుగా మీరు కృషి చేస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఈరోజు ప్రియ దేవుని బిడ్లారా దేవుని యొక్క దీవెనల గురించి మనం నేర్చుకుందాం అవును దేవుని దీవిన మన గృహాల్లో ఉండాలంటే దేవుడు మనల్ని దీవించాలంటే ఎలాగా ప్రభుకే మహిమగలుగును గాక చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశము పదకొండు అధ్యాయము ఇరవై ఆరో వచ్చను ఇక్కడ దీవిన శాపము సమస్తమును దేవుని దగ్గర ఉన్నాయి ప్రభువుకు మహిమ ఈ రోజు ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి నీకేం కావాలి చూడండి చదవండి చూడు నేడు నేను మీ ఎదుట దీవినయు శాపమును పెట్టుచున్నాను హలలుయా ప్రార్థన ప్రభు ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని ఏనామమును ప్రార్థిస్తూ వేడు తండ్రి ఆమెన్ హలలుయా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నారంటే చూడుడి నేను మీ ఎదుట దీవినయు శాపముని పెట్టుచున్నాను అవును దీవినా దేవుడి దగ్గర ఉంది శాపముంది నీకేం కావాలి మన దేవుడు దీవించే దేవుడు ప్రభువుకు మహిమ కలుగును గాక దేవుడు దీవించాలంటే కొన్ని షరతులు ప్రైజ్ దలాడు ఈరోజు చూడండి కొన్ని షాపింగ్ మాల్కి వెళ్తాం షాపింగ్ మాల్లో కొన్ని ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు అయితే కొన్ని షరతులు పెడతాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలలుయ కొన్నిసారు షాపింగ్ మాల్కి మనం వెళ్ళినప్పుడు కూడా కొన్ని రకాల షరతులు ఉంటాయి కదా అలాగే దేవుడి దగ్గర కూడా మీరు దీవించబడాలంటే ఇది ప్రభువుకే గాక హలలుయా కొన్నిసార్లు కొన్నిసార్టికి వెళ్ళినప్పుడు అయితే రెండు వస్తువులు కొంటే ఒకటి ఫ్రీ అంటారు అంటే ఇప్పుడు ఆ షరత్ ఏంటి ఆ రెండు కొనాలి కొన్నప్పుడే మూడవది కూడా నీకు ఫ్రీ వస్తుంది అది ఫ్రీ రావాలంటే ఈ మిగతా రెండు కూడా నువ్వు కొనాలని అలాగే ప్రియా దేవుని బిడ్లారా దేవుని వాక్యంలో కూడా ఈ షరతులు ఏంటి కొన్నిసార్లు ఏమంటారు షరతులు వర్తిస్తాయి దేవునికి స్తోత్రం గాక అవును దేవుడు దీవించాలంటే ఈ షరతులు వర్తిస్తాయి ఏంటి దేవుడు నేను దీవించాలంటే ఎలాగా దేవుడు ఎలా దీవిస్తాడు ప్రభుకు మహిమ గాక చూద్దాం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయము ఇరవై వచ్చిన చూడండి నమ్మకమైన వారికి చూడండి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అయితే నీవు నమ్మకంగా ఉన్నావా నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రభుకు మహిమ హలలుయా ప్రభు సన్నిధిలో క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నావా ప్రభు దగ్గర నమ్మకంగా ఉన్నావా నమ్మకంగా ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రియమటువంటి సహోదరుడా సహోదరి చాలామంది జీవితాల్లో నమ్మకాలు లేవు భర్త దగ్గర భార్య నమ్మకంగా ఉంటల్లా భార్య దగ్గర భర్త నమ్మకంగా ఉంటల్లా తల్లిదండ్రుల దగ్గర పిల్లలు నమ్మకంగా ఈ ఈరోజు పరిస్థితులను బట్టి చూస్తే చాలామంది పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళు పనిచేసి పొలం పనిచేస్తూ లేకపోతే ఏదో పనిచేసి కష్టపడి పిల్లలను చదివిస్తూ నా బిడ్డ ఫీజు కట్టాలని చదివిస్తే కొంతమంది పిల్లల్ని హాస్టల్లో ఉండి చదివిస్తున్నారు తల్లిదండ్రులు వాళ్ళని హాస్టల్లో వేసి వాళ్ళ కోసం ఎంతో శ్రమించి వాళ్ళ కష్టార్జితం తీసుకొని పిల్లలకు పంపిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వ్యర్థంగా ఖర్చు పెట్టడం కొంతమంది ఈ డబ్బుతో త్రాగటము కొంతమంది స్మోక్ చేయటము డ్రింకింగ్ ఇలాంటి అలవాట్లు నేర్చుకొని తల్లిదండ్రులు అనుకుంటున్నారు నా పిల్లలు ఎంతో కష్టపడి చదువుతున్నారు కదా హాస్టల్లో ఉంటున్నారు అనుకుంటున్నారు వీళ్ళు వ్యర్థంగా ఈ డబ్బును వృధా చేస్తున్నారు చెడు అలవాట్లు బానిసలైపోతున్నారు ఇట్లా కొంతమంది జీవితాలు ఏం చేస్తున్నారు అంటే తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా లేరు ప్రియ సహోదరుడా సహోదరి మరి ఆ తల్లిదండ్రులకి ఆ విషయం తెలిస్తే ఎంత బాధపడతారు నా కుమారుడు ఏదో చదివి చదువు ఉద్ధరిస్తాడు అనుకున్నాను వీడు హాస్టల్లో ఉండి ఇవి నేర్చుకుంటున్నాడా అని చాలా బాధపడతారు చూడండి ఆ సెల్ ఫోన్ వల్ల చెడిపోతున్నారు చదవకుండా దీంట్లో ఫేస్బుక్లని ట్విట్టర్లని వాట్సాప్లు రకరకాల వాటిల్లో దీంట్లో మునిగిపోతున్నారు కానీ దీనివల్ల చివరికి వచ్చే ఎన్నో నష్టాలు ఉన్నాయి కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గనుక నువ్వు నమ్మకంగా ఉండాలి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి అంటున్నారు అంటే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు నమ్మకంగా ఉండాలి భార్య భర్త దగ్గర నమ్మకంగా ఉండాలి భర్త కష్టపడుతూ ఉదయం నుండి సాయంత్రం డ్యూటీ చేసుకుని వచ్చేలాకే స్త్రీగా నమ్మకంగా నీ ఇంట్లో నువ్వు ఆ యొక్క గృహ విషయంలో అన్నిట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా నీ భర్త దగ్గర నువ్వు నమ్మకంగా ఉండాలి ప్రభువుకు మహిమ కలుగునే కాక హలెలుయ ఈరోజు కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి కొన్ని కుటుంబాలు పాడైపోటానికి కారణం ఏంటి భర్త నమ్మి మరియు ఇంటికి తీసుకొచ్చినా కూడా కొంతమంది ద్వారా పాడైపోతున్నారు చూడండి ఎలా ఉన్నాయంటే కుటుంబాల్లో నమ్మకాలు లేకుండా పోతున్నాయండి ప్రియ సహోదరుడా సహోదరి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా మరి దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నావా ప్రతి వారం క్రమంగా మందిరానికి వెళ్తున్నావా అలాగే ప్రతిరోజు దేవుని స్థుతిస్తున్నావా ప్రతిరోజు ఉదయకాలం ప్రార్థన చేస్తున్నావా అలాగే మరి ఉదయకాలం బైబుల్ చదివేవా వాక్యం చదువుతున్నావా సోదరుడా ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు దేవునికి నమ్మకం ఉన్నావా లేదా అన్ని విషయంలో మనం ఉదయాన్నే లేవగానే మనం చేయాల్సిన పనులన్నీ చేసుకుంటున్నాం డ్యూటీకి వెళ్ళాల్సిన వాళ్ళు క్రమంగా డ్యూటీకి వెళ్తున్నారు పనికి వెళ్ళాల్సిన పనికి వెళ్తున్నారు మరి చదువుకి వెళ్ళాల్సిన ఆ యొక్క చదువుకోవడానికి స్కూల్కి వెళ్తున్నారు కాలేజీలకి వెళ్తున్నారు మరి దేవుని దగ్గర నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా మహిమ కలుగును గాక ఈరోజు కావాల్సింది ఏంటంటే మనకి నమ్మకత్వం ప్రభుకే కలుగును గాక నమ్మకమైన వారికి మెండైన దీవులు కలుగుతాయి అంటున్నారు అందుకే రేపు దేవుడు ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వాడిని అంటున్నారు బలా నమ్మకమైన దాసుడా ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి పై పైవాటి మీద నదికాన్నిగా చేస్తానంటున్నాడు మొదటిగా దేవుని దగ్గర మనం నమ్మకంగా ఉండాలి నమ్మకంగా ఉన్నవారికి మెండైన దీవులు ప్రభు ప్రభునామానికి మహిమ కలుగును గాక చూడండి ఇంకా రెండవదిగా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథంలోనే ప్రైజ్ దళలుయా ఇరవై రెండు తొమ్మిదో వచ్చినాలో కూడా చూడండి రెండవదిగా ఎవరికి దీవెనలు కలుగుతాయి దేవునికి స్తోత్రం కలుగుని గాక దయా దృష్టి గలవారు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చెను అట్టివాడు దీవెనందు చూడండి ఇక్కడ ఏమన్నది దయా దృష్టి గలవారు తన ఆహారములో కొంత దరిద్రునికి అట్టివాడు దీవుని నందుతాడు ప్రభువుకు మహిమ గాక అంటే దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో దేవునికి స్తోత్రం గాక దేవుడు అన్నాడు నీకు రెండు అంగీలు ఉంటే ఒకటి ఇవ్వమన్నాడు మనం నేర్చుకోవాల్సింది ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు చాలామంది క్రిస్మస్ వస్తుందని రకరకాలుగా ఎంతో ఆర్భాటాలుగా చేస్తున్నారు కొంతమంది సెమీ క్రిస్మస్ అని ఇంకా కొంతమంది మరి గ్రాండ్ క్రిస్మస్ అని మంచిదే క్రిస్మస్ చేసుకోవటం సంతోషమే అసలు క్రిస్మస్ అంటే ఏంటి క్రీస్తు లేకుండా క్రిస్మస్ ఏంటండి క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించటం దేవునికి స్తోత్రం కలుగునే కాక క్రిస్మస్ అంటేనే గివింగ్ ఇతరులకు ఇవ్వటం వేదలను ఆదరించటం నిజమైన భక్తి అంటే దిక్కులేని వాళ్ళను అనాథులను వీళ్ళని ఆదరించడమే క్రిస్మస్ అంతేగాని క్రిస్మస్ అంటే నువ్వు క్రొత్త బట్టలు కొట్టించుకొని లేకపోతే నీళ్ళు డెకరేషన్ చేసుకొని నీళ్ళ నుంచి మంచిగా అలంకరణ ఇంటిని చేసుకొని ఇదే క్రిస్మస్ కాదు కానీ క్రిస్మస్ అంటే నువ్వు క్రీస్తుని ఆరాధించాలా క్రిస్మస్ అంటే నిజముగా దిక్కులేని వాళ్ళని అనాథులను ఆదరించటమే దేవునికి మహిమ గలుగును గాక హలలుయా అదే ప్రభు నేర్పిస్తున్న మనకి పాఠం ప్రభు నేర్పిస్తున్న క్రిస్మస్ ప్రభువుకు మహిమ కలుగును గాక హలలుయా కాబట్టి దయాదృష్టి దృష్టి గలవారు దరిద్రులకు తమకున్న దాంట్లో కొంత భాగం ఇస్తారంటున్నాడు అవును ప్రియమటుని సహోదరుడా సహోదరి మరి దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నివ్వగలుగుతున్నావా కరోనాతో కొన్ని లక్షల మంది కూడా అయిపోయారు కదా కరోనా వల్ల ఎంతమంది చనిపోయారండి ఇల్లులు వదిలిపోయిన నా ఆస్తులు అంతస్తులు వాళ్ళకి బీరు వాళ్ళు ఉన్న డబ్బు అక్కడే నగ నట్ర మొత్తం విడిచిపెట్టెళ్ళారు ఎవరన్నా ఏమన్నా పట్టుకుపోయారా కాబట్టి ఈరోజు నీకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేయటం నేర్చుకో ప్రభువుకు గాక మదర్ తెరీసా ఆమె ఏసు ప్రభువుని అంగీకరించిన ఈ యొక్క తల్లిగారు అందరికీ తల్లి అని పిలవబడటానికి ఏంటి తెలుసా ఎంతోమంది దిక్కులేని వాళ్ళని అనాథులను ఆ యొక్క స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్లోకి ఎలా ఆహ్వానించింది అంటే అందరికీ అందరిని హక్కుని చేర్చుకుంది రోడ్డు మీద ఉన్న వ్యక్తుని కూడా హక్కుని చేర్చుకొని తనకి కలిగిన దాంట్లో ఇతరులకు సహాయపడటం ప్రైజ్ దళం హలలుయ ఎంతో ఎన్నో రకాలుగా కష్టాలు అనుభవించింది అనేక రకాల మాటలు అనుభవించింది రకరకాల మాటలు దూషణలు ఎన్ని ఎదుర్కొన్నా అవమానాలు ఎదుర్కొన్నా ఆమె అనుకున్న అది సాధించగలిగింది చేరవలసిన గమ్యస్థానం చేరగలిగింది ప్రభుకు మహిమగలుగునిగాక హలలుయ మరి ఆమె స్థాపించిన ఓ యొక్క మినిస్ట్రీస్ని నమ్మకంగా ఉంటూ దేవునికి స్తోత్రం కలుగునిగాక అనేక దిక్కు లేని వాళ్ళను మరి బీదలను వాళ్ళ ఎడల కనికరం చూపింది ఈ కనికరం చూపడానికి కారణం ఏంటి తెలుసా కేవలం దేవుని వాక్యం వాక్యం మీద ఆధారపడింది కనుక దేవుని మీద ఆధారపడింది దేవుని వైపు చూసింది కనుక ఆమెకి కలిగినది ఇతరులకు ఇవ్వాలన్న ఉద్దేశం ప్రభువుకే మహిమ కలుగును గాక అవును ప్రియమైనటువంటి సహోదరుడా మరి ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నా సోదరి సహోదరుడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు మరి నీకున్నది ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తావా దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు ఆమెన్ హలే అంత మాత్రమే కాదు ఇంకా ఈ యొక్క దీవును నీకు రావాలంటే మూడు సామిత్రుల గ్రంథంలో కూడా ఇరవై నాలుగు ఇరవై ఏదో వచ్చిన కూడా చదవండి ప్రభు నామానికి మహిమ మహిమగలుగును గాక న్యాయముగా తీర్పు తీర్చువానికి చూడండి న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగుతుంది ప్రభుకే మహిమ మహిమగలుగును గాక హలలుయా చిన్నప్పుడు కొన్ని పుస్తకాల్లో మనం చదువుకున్నాం కొంతమందికి వాకి వింటున్న వారికి మీకు ఈ యొక్క స్టోరీ విన్నప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మరి ఒక ఆమెకు నాలుగు ఉన్నాయి ఒక ఆమెకు రెండు ఉన్నాయి చూడండి ఈ నాలుగు ఉన్నామే గేదెలు నాలుగు ఉన్నాయి ఒక రెండు ఉన్నాయి దేవునికి మహిమ గలుగును గాక వీళ్ళిద్దరు కూడా పాడు చేస్తున్నారు వీళ్ళిద్దరి ఇళ్లలో కూడా ప్రతిరోజు ఈ యొక్క పాలు పెరుగు నెయ్యి అనే ఉంటాయి అయితే ఈ నాలుగు ఉన్నామే దుబారా ఎక్కువ ప్రైజ్ దాహాలేలుయా ఈ దుబారా వలన ఆమె ఏం చేస్తుందంటే మొత్తము ఎప్పటికప్పుడు పాలు పెరుగు నెయ్యి అని అవగొట్టే ఉంటుంది ఎప్పటికప్పుడు అవి ఇష్టం వచ్చి ఖర్చు పెడుతూ వ్యర్థంగా చేసేది రెండు ఉన్నామే చక్కగా పొదుపుక జ్ఞానముతో కట్టుకుంటూ మరి చక్కగా కుటుంబాన్ని జ్ఞానంతో నడిపిస్తూ మంచిగా చేసుకుంటుంది ఒకరోజు ఈ నాలుగు గేదెలు నావేం చేసిందంటే ఆమెకి బంధువులు వచ్చారు బంధువులు వచ్చేసి ఆమెకి నెయ్యి అవసరమైంది ఈ రెండు గేదెలు ఆమె దగ్గరికి వచ్చింది అక్క అక్క మరి నాకు కాస్త నెయ్యి అవసరమైంది మరి ఏమనుకోకుండా నాకు కొంచెం సహాయం చేస్తే నేను తర్వాత మరి నీకు ఇస్తాను ఎందుకంటే నాకు నాలుగు గేదెలు ఉన్నాయి కాబట్టి నీకు ఎలాగైనా ఇస్తాను బంధువులు రావటం వల్ల కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది కదా మాకు ఒక మంచి ఫంక్షన్ ఉంది నువ్వు అంటే సరేనని ఈ రెండు గేదెల ఇచ్చింది కొన్ని రోజుల తర్వాత ఈ రెండు గేదెలు ఉన్నా ఏంటంటే మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి అక్క నా దగ్గర అప్పు తీసుకున్నావు కదా నెయ్యి ఇప్పుడు నాకు అవసరమైంది దయచేసి మరి నా యొక్క నీకు ఇచ్చిన నెయ్యి నాకు ఇస్తావా నేను నీ కొంత నెయ్యి ఇచ్చాను కదా ఆ నెయ్యి నాకు ఇవ్వమని వెళ్ళింది అయితే ఈమెకేం చేసింది వెంటనే బాగానే ఉంది నాకు నాలుగు గేదెలు ఉన్నాయి నేను నీ దగ్గర తీసుకోవటం ఏంటి పద న్యాయాధికారి దగ్గరికి వెళ్దామని ఇద్దరు కలిసి ఇప్పుడు న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు చూడండి ఈ న్యాయాధికారి ఇప్పుడు తీర్పు చెప్పాలి ఎలాగా ఈ నాలుగు గేదులకి మరి ఎందుకు అవసరం లేదు ఆమెకు నాలుగు గేదులు ఉన్నాయి ఈ యొక్క న్యాయాధికారాన్ని అనుకోవచ్చు కానీ అయితే ఎలాగైనా సరే వీళ్ళు పరీక్షించాలనుకున్నాడు న్యాయాధికారి దేవునికి స్తోత్రం కలుగుని కాక ఇద్దరిని ఒకరోజు అన్నాడు మరి వీళ్ళిద్దరి నుంచి నెక్స్ట్ రోజు రమ్మన్నారు రమ్మని ఇంటి ముందు బాగా నీళ్ళంతా మడుగు చేయించారు బురద బురదయ్యేటట్లు ఇద్దరు కూడా ఆ బురదలో గుండా వచ్చారు వచ్చిన తర్వాత ఆ న్యాయాధికారి చెప్పారనమాట ఇద్దరు కాళ్ళు గడుక్కొని రమ్మని చెప్పారు అయితే ఈ ఫస్ట్ నాలుగు గేదెలు ఉన్న ఆమె ఏం చేసిందంటే ఒక చెంబు నీళ్ళు సాలలేదు ఆమెకి బకెట్ నీళ్ళు మొత్తం ఖర్చు పెట్టేసింది బడా 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 కడిగేసేసింది అలాగే రెండు గేదెలు ఏమన్నా ఆమె కూడా ఆమె నెక్స్ట్ వచ్చి ఒక్క చెంబుతో కాళ్ళంతా శుభ్రంగా కడుక్కొని లోపలికి వచ్చారు ఇప్పుడు న్యాయాధికారి అంటాడు ఇక మీ ఇద్దరికి నేను చూశాను మీ ఇద్దరిని నేను ఆల్రెడీ మిమ్మల్ని పరీక్షించారు కాబట్టి అయితే అసలు ఇప్పుడు నాలుగు గేదెలు ఆ ఉన్న గురించి ఆమె చెప్పారు అమ్మ నీకు నాలుగు గేదెలు ఉన్నాయి కానీ ఉన్న కాళ్ళు ఎలా గడిగాయో తెలుసా మొత్తం నీళ్ళన్నీ పారబోస్తాయి బకెట్ నీళ్ళు అయితే ఈ విధంగానే నీ పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ అలాగే ఒక పొదుపు లేదు క్రమం లేదు ఇష్టం వచ్చినట్టు వాడేస్తాను అందువల్ల నీవు రెండు గేదెలు నా దగ్గర అప్పు చేయాల్సి వచ్చింది కాబట్టి ఇది నేను న్యాయమైన తీర్పు చెప్పాను మర్యాదగా నీవు తీసుకున్న అప్పుని ఆమెకి ఇచ్చేసే లేకపోతే నీకు శిక్ష పడుతుంది అని ఆమె తప్పును ఒప్పుకోగలిగింది ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈ స్టోరీ ప్రియ దేవుని బిడ్లారా న్యాయమైన తీర్పు చెప్పేవాళ్ళని దేవుడు దీవిస్తాడు ప్రభువుకు మహిమ ప్రభు గాక హలేలుయ కొంతమంది తమకు అనుకూలంగా ఇప్పుడు న్యాయం చెప్పమంటే కొంతమంది పెద్దల్లే కానీ కొంతమంది గ్రామాధికారులే కానీ కొంతమంది పొలిటికల్ వ్యక్తులనే కానీ ఎలా ఉన్నారంటే ఈరోజు సమాజం ఎలా తమకు అనుకూలమైన వ్యక్తులకు న్యాయం చెప్తున్నారు ఈరోజు ఒక రక్ష బొట్టుల దగ్గరికి వెళ్ళని లేకపోతే ఇంకా ఎక్కడని నీ సమాజం ఎలా ఉన్నారంటే కొంతమంది డబ్బు ఎలా ఉందో అటు ఉంటుంది న్యాయం ప్రియమైనటువంటి సహోదరుడా డబ్బు వైపు కాదు నీ న్యాయం ఉండాల్సింది నిజంగా ఏది న్యాయమో ఏది అన్యాయమో అది చూడాలి ప్రభువుకు మహిమ గాక న్యాయమైన తీర్పు ఎవరు చెప్తారో దేవుడు వని ఆశీర్వదిస్తాడు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు న్యాయమైన తీర్పు చెప్పడానికి నువ్వు ఉన్నావా తప్పకుండా ప్రభు నిన్ను దీవిస్తాడు ప్రభువుకు మహిమ గలుగును గాక అన్యాయ తీర్పు చెప్పవద్దు తమ్ముడైనా తలా చెల్లైనా అక్క అయినా ఎవరైనా సరే న్యాయమైన తీర్పు చెప్పాలి దేవునికి మహిమ గాక ఎవరు న్యాయంగా తీర్పు చెప్తారో దేవుడు వారిని దీవిస్తాడు ప్రభు నామానికి మహిమ కలుగును గాక మరి మీకు మూడు పాయింట్లు నేను చెప్పాను తర్వాత నాలుగో పాయింట్ ద్వితో దేశకాండము పదహారు అధ్యాయము పదిహేడో వచ్చిన వాడు చూద్దామండి వారు వట్టి చేతులతో వట్టి సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా చొప్పున ప్రతి దివ్యన తన శక్తి కొలది ఇవ్వవలెను తన శక్తి కొలది ఇవ్వవలెను ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి దేవుడు నిన్ను దీవించాలి దీవించాలంటే ప్రతి ఒక్కడికి దీవెన అనేది ఎవరైనా కూడా ఇష్టపడతారు అవునా నాకు దీవులు వద్దనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈరోజు ఎవరిని కదిలించండి వారు చెప్పే సమస్య ఏంటంటే ఆర్థిక పరిస్థితి కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇంకా చాలామంది కుటుంబాల్లో ఆర్థిక మాంద్యం తాండవేస్తుంది ఎక్కడ చూడండి ఆర్థిక బాధలు అప్పులు సమస్యలు అంటున్నారు అయ్యా ఎవరిని కదిలించండి నాకు పది లక్షల అప్పు ఉందని వాళ్ళు ఒకళ్ళు ఎనిమిది లక్షల అప్పు అంటారు లక్ష పని రెండు లక్షల పని రకరకాలుగా ఈరోజు ఎవరు ఏ కుటుంబానికి వెళ్ళినా అప్పులు 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 ఎందుకు ఈ అప్పులు ఎందుకు నీకు దీవెన రావటం లేదు హలేనుయా ఈ దీవెన రావాలంటే ఈరోజు దీవెనికి రహస్యాన్ని మీకు నేను చెప్తున్నాను దేవుడు నేను దీవించాలంటే ప్రభువుకు మహిమ గాక ఈ నాలుగో పాయింట్లో మనం గమనించినట్లయితే దేవుని సన్నిధికి వెళుతున్న నీవు దేవుని సన్నిధికి వస్తున్న నీవు వట్టి చేతులతో కనబడకూడదు ప్రభువుకు మహిమ కలుగును గాక ఉదాహరణకి స్కూల్కి వెళ్తున్నా స్కూల్కి వెళ్ళి నీవు మన చేతిలో ఒక పెన్ లేకుండా వెళ్తున్నావా మరి అలాగే బుక్స్ లేకుండా వెళ్తున్నావా నోట్బుక్ లేకుండా వెళ్తున్నావా అలాగే ఉదాహరణ పొలం పని చేసుకునే వాళ్ళు వాళ్ళ చేతిలో ఆయుధాలు లేకుండా వెళ్తారా వెళ్ళరు ఎందుకని వాడు ఆ పొలం చేయాలంటే వాడు కష్టపడి కోత కొయాలంటే ఆ కొడవలి కావాలి మరి అలాగే కలుపులు తీయాలంటే ఇంకా అవి ఆయుధాలు కావాలి యుద్ధానికి వెళ్ళాలంటే యుద్ధానికి కావలసిన పరికరాలు కావాలి దేవునికి మహిమ మహిమగలుగుని కాక అలాగే దేవుని సన్నిధికి వస్తున్న నీవు ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే ప్రభు దగ్గరికి వెళతా కూడా కనీసం బైబుల్ కూడా పట్టుకోకుండా వెళుతున్నారు కొంతమంది సెల్ ఫోన్ ఏంటంటే సెల్ ఫోన్లో వాక్యం ఉంది ఈ సెల్ ఫోన్లో చూసుకుంటున్నారు కానీ వాక్యం బైబిల్ మోయలేకపోతున్నారు బైబిల్ మోయటానికి కూడా అంత బరువైపోతుంది ఆ దేవుని సన్నిధిలో నువ్వు వట్టి చేతులతో కనబడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే దేవుడు నీకు వాటిలో ప్రథమ ఫలముతో కృతజ్ఞత అర్పణలతో దేవుని సన్నిధికు నువ్వు నువ్వు వెళ్ళాలి ప్రభువుకు మహిమగలుగునుగాక హాలుయా దేవుని ఆశీర్వదించి నీ కుటుంబాన్ని దీవించి ఈరోజు సమృద్ధి అని దీవులతో నింపినప్పుడు నువ్వు దేవుని స్ఫుతించడానికి ఎందుకు ఒట్టి చేతులతో ఎందుకు వెళతా అలా ఉదాహరణ మనం గమనించినట్లయితే కొన్నిసార్లు మన బంధువులు ఇంటికి వెళ్తా బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న పిల్లలు ఉంటారు కనీసం వాళ్ళకి ఒక చాక్లెట్ కూడా తీసుకెళ్లకుండా వెళ్తే ఏమనుకుంటారు వాళ్ళు పిల్లలు ఉన్నారని కూడా తెలుసుదా కనీసం వాళ్ళకి పిల్లలు ఉన్నారు తెలుసు కూడా ఒక చాక్లెట్ కూడా తేలేదు మా పిల్లలకి కొన్నిసార్లు అంటూ ఉంటారు కొంతమంది మా పిల్లోడికి ఇంతవరకు ఒక్క చాక్లెట్ కూడా తేలేదండి వాళ్ళు వస్తూ అంటూ ఉంటారు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి మరి ఈ లోకంలో మనం ఇక్కడికి వస్తున్నప్పుడే అలా అనుకుంటూ ఉంటాం కదా మరి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో కనబడకూడదు ప్రభువుకే మహిమగలుగుని గాక దేవుడు నిన్ను దీవించాలంటే మరి రిక్తహస్తాలతో కాకుండా నువ్వు దేవుని సన్నిధికి వెళుతూ వెళుతూ కృతజ్ఞత అర్పణలతో ఆయన సన్నిధికి గాక అమేన్ హలేలుయా కృతజ్ఞత అర్పణలతో ఆయన స్తుతించుదువు గాక దేవునామానికి గలుగును గాక అంత మాత్రమే కాదు చూడండి ఐదో పాయింట్ మనం చూసినట్లయితే ద్వితీయ దేశకాండం ఇరవై ఎనిమిది అధ్యాయం నీ మీదకు చదవండి నీకు ప్రాప్తించును ప్రభుకు గలుగును గాక హూయా ప్రియమైనటువంటి సహోదరుడా சூட் இக்கட నీవు నీకా దేవుడిని యహో మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి ఏ దీవెనలు ఇక్కడ చాలా దీవెనలు ఉన్నాయి రకరకాల దీవెనలు ఎలాంటి దీవెనలు అట్ట నీవు పట్టణంలో దీవించబడతావు ప్రభుకు మహిమ కలుగును గాక పట్టణములు అంటే ఉదాహరణకి ప్రైజ్ అలవాడ్ కొంతమంది విలేజ్ల నుండి మరి పట్టణానికి వస్తారు దేవునికి స్తోత్రం గాక ఏదో ఉద్యోగ నిమిత్తమో వ్యాపార నిమిత్తము పనిచేసుకోవటానికి రకరకాలుగా వాక్యం ఉంటున్న సోదరుడా నీవు కూడా కొన్ని ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు దేవునికి స్తోత్రం కలుగు గాక దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు అడుగుపెట్టిన పట్టణం దేవునికి ఏ స్తోత్రం కలుగుని గాక దేవుడు అబ్రహాంత అన్నాడు అబ్రహామా నువ్వు అడుగు పెట్టే స్థలాన్ని దీవిస్తానన్నాడు నువ్వు వెళ్ళే ప్రాంతంలో నేను ఆశీర్వాద అన్నాడు నువ్వు ఆశీర్వదించు అని ఆశీర్వదిస్తానన్నాడు అవును నువ్వు పట్టణంలో దీవించబడతా అంటే కొంతమంది అంటారు వాళ్ళు పాలు పొంగినట్టు పొంగిపోతున్నాడు వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దీవినే వాళ్ళు అడుగుపెట్టినల్లా నేతిలో పడ్డట్టుంది ప్రైజ్ దళవాడు కారణం ఏంటి వాళ్ళు వెళ్ళిన చోటల్లా ఆశీర్వదించబడుతున్నారు యాకోబుని గమనించినట్లయితే యాకోబు మామగారి దగ్గరికి వెళ్ళారు స్త్రీయవాడ మామ దగ్గరికి వెళ్ళి అక్కడ యాకోబు దీవించబడ్డాడు దేవునికి మహిమగలుగును గాక హలలుయా తండ్రి ఇంటిని విడిచి అక్కడ మామగారి దగ్గరికి వెళ్తే ఆ ప్రాంతంలో దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు ప్రభువుకి మహిమ గలుగును గాక అలాగే నువ్వు పట్టణములో దీవించబడతావు నెక్స్ట్ పొలములో దీవించబడతావు ప్రభు నామానికి కలుగును గాక పొలములో దీవించబడతావు అంటే ఈరోజు నువ్వు ఎలాంటి విత్తనం వేస్తున్నావు నువ్వు విత్తనం వేసినప్పుడు అది ఆశీర్వదకరంగా దేవుడు చేస్తాడు ఇసాకును గమనించినట్లయితే కరువులో ఆయన విత్తనం వేసి నూరంతలు ఫలం పొందాడు ఆ సంవత్సరం అతను ఆశీర్వదకరంగా మారాడు ఎందుకంటే కరువు టైంలో కూడా విత్తనం వేస్తాడు ఈరోజు నువ్వు దేవుని మాట వింటే ప్రియ దేవుని బిడ్డారు కొంతమంది చెప్తారు అయ్యా మా పంటంతా కోసాము కోసి ఇంటికి వచ్చే సమయానికి పెద్ద వర్షం పడి పంటంతా పాడైపోయింది నష్టం ఈరోజు ఎలా ఉందంటే మనుషుల జీవితము అతివృష్టి లేక అనావృష్టి ఏంటంటే ఇప్పుడు కావాల్సింది మానవ జీవితానికి వర్షం పంటలకు కావాల్సిన రీతిలో మనకు సరిపోయినంత పడితే చాలు అంతకుమించి ఎక్కువ వచ్చిందనుకో అది కా అతివృష్టి అనావృష్టిలాగా అయిపోతుంది అనమాట అది వ్యర్థం అయిపోతుంది మరి ఆ పంట వచ్చిన తర్వాత మొక్కకి ఎంత నీరు కావాలో అంతే అవసరం అంతకుమించి ఎక్కువ మోతాదు ఎక్కువైంది అనుకో అది డేంజరే దేవునికి గాక హలలుయా కాబట్టి నువ్వు పట్టణంలో దీవించబడతావు పొలములో దీవించబడతావు నీ ప ఈరోజు ఏ పైరైతే నువ్వు వేసావో ఆ పైరు కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది వాకిమింటున్న ప్రియ సహోదరుడు ఒకవేళ నువ్వు రైతుగా ఉంటే నిన్ను నేను గాక హలలుయ ఈ యొక్క సంవత్సరం నువ్వు ఏ విత్తనం విత్తావో అది ఆశీర్వాదకరంగా దేవుడు గాక ఆ మెయిన్ నువ్వు ఏ పైర్ అయితే వేసి దాని కొరకు ఎదురు చూస్తున్నావు సమృద్ధి అని దీవులతో నీ పంటను దేవుడు సమృద్ధిగా నింటి తీసుకొచ్చిన గాక అమేన్ హలలుయ ఎందుకంటే కొంతమంది మరి అది ఇంటికొచ్చే టయానికి ఏమవుతుందని నష్టం నష్టమైపోతుంది మరి ఆ విధంగా కాకుండా దేవుడు అంటున్నాడు ఆయన మాట వింటే పట్టణములో దీవించబడతా పొలములో దీవించబడతా ప్రభువుకు మహిమ కలుగునిగాక ఇంకా నీ గర్భఫలము నీ భూఫలమును దేవునికి స్తోత్రం నీ గర్భఫలం అంటే నీ నీ గడుపును బుట్టిన నీ బిడ్డలని మరి నీ భూమి దొరచ్చినీ ఫలాన్ని అన్నిటినీ నేను దీవిస్తా హలలుయా ఎప్పుడు దేవుని మాట విన్నప్పుడు ప్రియ సహోదరుడా ఈరోజు నువ్వు దేవుని మాట వింటున్నావా దేవుడి మాట వింటాం ఏంటి దేవునికి స్తోత్రం దేవుడు చెప్పాడు ఆరు దినాలు కష్టపడి ఏడో రోజు నాకేమన్నాడు ఆ దినాన్ని పరిశుద్ధపరిచాడు ఈ పరిశుద్ధపరిచిన దినాన్ని నువ్వు పరిశుద్ధంగా ఎంచాలి ప్రభు నామానికి మహిమ కలుగును గాక ప్రియ సహోదరుడా మందిరానికి వెళ్తున్నావా అన్నిటికీ సమయం ఉంటుంది ఈరోజు నీకు కానీ దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాం చాలామంది ఆదివారం వచ్చేలేకే ఈరోజే స్పెషల్ పనులు పెట్టుకుంటారు కొంతమంది ఎలా ఉన్నారంటే ఆదివారం రోజే ఊరు ప్రయాణాలు ఆదివారం రోజే ఫంక్షన్లు ఆదివారం రోజే ఇంకా అన్ని కార్యక్రమాలు ఏంటంటే ఆ రోజు బంధువులు పిలుచుకోవటం ఆ రోజు అందరికీ ఆ భోజనానికి పిలవటం ఏంటంటే మాకు ఈరోజే గద సెలవు అందుకనే అలా చేసావు ప్రియ సహోదరుడా దేవుడిచ్చిన ఓపిక దేవుడిచ్చిన బలం దేవుడిచ్చిన ఆయుష్ దేవుడిచ్చిన శక్తి దేవుడిచ్చిన ఉద్యోగం దేవుడు లేకుండా ఎక్కడా ఎన్ని నీకు ఎక్కడి నుండి వచ్చాయి దేవుడే లేకపోతే నీ జీవితంలో ఎందుకు ధనవంతుడు అన్నాడు కదా పంట సమృద్ధిగా పండితే తిను త్రాగు సుఖించు ఎంజాయ్ చేయనాడు ఒరే వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నా రాత్రికి రాత్రి ప్రాణం పోయింది ఏమైంది కాబట్టి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్థుతించు దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి దేవుని గనపరచు దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి దేవుని గనపరచు ప్రభుకు మహిమ కొంతమంది ఉద్యోగాలు చేస్తారు కానీ వాళ్ళ జీవితాల్లో దీవెన ఉండదు ఏంటి కారణం వచ్చిన రూపాయి వచ్చినట్టు అయిపోతున్నాయి అయ్యా మాకు అప్పులు కట్టాల్సి వస్తుంది వడ్డీలు కట్టాల్సి వస్తుంది ఈరోజు ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా చెప్తున్నారు కొంతమంది జీవితాల్లో దీవెన లేకుండా పోతుంది ఏంటంటే వాళ్ళు దేవుని మాట వినలేకపోతున్నారు నువ్వు దేవుని మాట వింటే నీ కుటుంబంలో సమృద్ధిని చూస్తావు ప్రభు ప్రభునామానికి మహిమ ఈ ద్వితీయోప్దేశానికి ఇరవై ఎని అంత చదివితే అందులో ఎన్నో ఆశీర్వాదాలు మనకు కనబడతాయి దేవుని మాట వింటే పట్టణంలో పొలంలో ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏ స్థలంలో అడుగుపెట్టినా దేవుడు నిన్నది అది మారుస్తారు కొంతమంది అంటూ ఉంటారు అయ్యా మా పిల్లలు చదివించాం కానీ వాళ్ళు ప్రయోజకులు అవ్వలేకపోతున్నారు కారణం ఏంటి వాళ్ళు అందరూ మా పిల్లలతో పాటు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళు మంచిగానే ఉంటున్నారు మా పిల్లలు ఎందుకు ఇలా అయిపోతున్నారు ఎందుకు ఆశీర్వాదం రాటల్లా దేవుడి ఆశీర్వాదం ారా అంటూ ఉంటారు ఎందుకని ఆశీర్వాదం రావటం లేదంటే దేవుని మాట నువ్వు సరిగ్గా వింటలేదు ప్రేసల్లో దేవుని సన్నిధి క్రమంగా వెళ్ళలేకపోతున్నా దేవుని సన్నిధిను దేవుని గనపరచవల సన్నిధి గనపరచలేకపోతున్నా దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వలేకపోతున్నా అందుకేనేమో నీ జీవితం ఇలాంటి ఈ ఈరోజు తీర్మానం చేసుకో ఎన్ని కష్టాలైనా ఎన్ని సమస్యలైనా ఎన్ని శోధనలైనా దేవునికి నేను సమయం ఇస్తాను ప్రభు నామానికి మహిమ గాక ఆ తీర్మానంతో ముందుకు వెళ్ళు దేవుడు తప్పకుండా నేను దీవిస్తాడు ప్రభుకి మహిమ గలుగును గాక ఇంకా గమనించినట్లయితే చివరిదిగా ఆరు పాయింట్ ప్రభుకు మహిమ గలుగును గాక హాలేలుయా మలాఖీ గ్రంథం అధ్యాయము పద వచ్చింది కూడా చదవండి ఆ నా యొక్క దొంగిలిచ్చిన ఉన్నారు ఉన్నారు నా మందిరములో ఆహారం ఉండినట్లు పదివో భాగం అంతయులు నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిండి విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తారు చివరికి ఆరో పాయింట్ లో పట్టజాల దీవెనలు కుమ్మరిస్తాను ఎప్పుడు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి ఏంటవి పదివో భాగం ప్రతిష్టార్పణ హల్లెలుయా పదివో భాగం అంటే ప్రియ దేవుని బిడ్డల నీ కష్టార్జీతంలో ఈరోజు దేవునికి ఇచ్చాడు వెయ్యి రూపాయలు ఇచ్చాడు ఆ వెయ్యి రూపాయలు దేవునికి ఇవ్వాల్సిన పదివంతు మరి ఇది ఇది దేవుని సొమ్ము దేవుడికి ఇస్తేనే ఇది తీసుకోగలుగుతున్నాం ప్రభు నామానికి మహిమ ఆ దశమ భాగం ప్రథమ పర మరి ఇవన్నీ దేవునికి నువ్వు నమ్మకంగా ఇస్తే ఏమంటున్నాడు నా మందిరపు నిధులకు తీసుకొచ్చి నన్ను శోధించి అడిగితే పట్టజాల దీవుని కొమ్మరిస్తానన్నాడు అవును ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు నువ్వు ఉద్యోగం చేస్తున్నా ఇది ఉద్యోగం ఇచ్చింది దేవుడు మరి దేవుడిచ్చినప్పుడు దేవునికి దేవుని సొమ్ము నమ్మకంగా ఇవ్వాలి ప్రభునామానికి మహిమ నువ్వు ఎక్కడ మందిరానికి వెళ్తున్నావో ఏ మందిరంలో వాక్యం ఉంటున్నావో ఏ దైవ సేవకుని ఆధ్వర్యంలో పెంచబడుతున్నావో ఆ మందిరంలో నీవు చెల్లించాలి దేవునికి మహిమ కలుగునిగాక హలలుయా తప్పకుండా దేవుని నేను ఆశీర్వదిస్తాడు ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడు ఆ సహోదరి దేవునికి నమ్మకం ఇవ్వండి నేను మీదుగో ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని మీ భాగం నాకు పంపమని నేను అడగట్లేదు ఎందుకంటే నీవు దేవుని మందిరాన్ని నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అక్కడికి నీ భాగం వెళ్ళాలి ప్రభువుకు మహిమగలుగుని కాక హలో తప్పకుండా నీవు నమ్మకంగా ఇచ్చినప్పుడు నువ్వు దీవించబడతా కాబట్టి ఈరోజు మీకు నేను మరి దీవెన రావాలంటే ఆరు పాయింట్లు మీకు చెప్పాను ఈ ఆరు పాయింట్లు నువ్వు కనుక ఫాలో అవుతే తప్పకుండా దేవుని నువ్వు పట్టజాల దీవులతో నేను నింపుతాడు ప్రియా దేవుని బిడ్లారా సహోదరి ఇప్పుడు చదువుదాం మీకు ఈ దీవెనులు ఏమని చెప్పాడు దీవెనయు శాపమును నాయద్దు అన్నదన్నాడు కాబట్టి ఈ యొక్క ఆరు విధములైన ఈ మాటలు మనం విన్నాం కాబట్టి దేవుని ఆశీర్వదించాలంటే దేవుని దీవించాలంటే ఈ విధంగా దేవునికి నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు దీవిస్తాడు ప్రైజ్ తెల్లాడు అయితే ప్రార్థించేద్దామా ఈ ప్రార్థనలు ఏకీభవించండి నీకు దీవెని కావాలంటే దీవెన కలగాలంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా దేవుని సన్నిధిలోకి రా దేవుని సన్నిధిలో మరపెట్టు దేవుని అడుగు తప్పకుండా దేవుని నేను దీవిస్తాడు చేద్దాం ఈ కాలస్యం ఎందుకు ఈ ప్రార్థన ఏకీభవిద్దాం నీకు ఎలాంటి బలహీనత ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా ఈ ప్రార్థన ఏకీభవించు అద్భుతంగా దేవుని ముట్టబోతున్నాడు చేద్దాం పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దైగల మా దేవా నీ కొందనాలు ఇదిగో ఇప్పటి వరకు దీవెన కలగాలంటే ఏమి ఎలా ఉండాలో మీరు మాట్లాడారయ్యా అవును నాయన ఆరు విధములైన పాయింట్స్ బిడ్డకు చెప్పి ఉన్నాం కనుక విన్నవారు ప్రతి ఒక్కరు హృదయాలు భద్రపరచుకుని భాగ్యం దయచేయమని అయ్యా వాక్య వింట మాత్రమే కాదు వాక్యానికి లోబడే మనసు ప్రతి ఒక్కరికి నీ దయత్సేయమని వాక్య విన్న బిడ్డలందరూ మీరు ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ఇప్పుడే ఏసు నామములు ప్రతి బలహీనతలు పారగొట్టడి నాయన శరీరము రుగ్మతలు వ్యాధులు సమస్యలన్నిటినీ నదులో నేను ఏసు నామములు నిర్మూలం చేస్తున్నాను నీ బిడ్డలకు విడుదల స్వస్థత క్షేమం కలుగునట్టు చేయమని ఏస్తు నామములు ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హలేలుయా ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి మహిమ కలుగును గాక ఈ వాక్యము మీకు మీ కుటుంబాలకు దీవిని కరంగుందని నేను నమ్ముతున్నాను మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు చాలా సంతోషం ప్రియమటువంటి సహోదరి సహోదరుడా మీ ప్రార్థనా అవసరతలకు మమ్మల్ని సంప్రదించండి మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం ఎళ్ళవేళ్ళు సిద్ధంగా ఉన్నాం ఎనీ టైం ఏ సమయంలో మీరు కాల్ చేయొచ్చు ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నాం కనుక మా అడ్రస్ మరి పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థనా మందిరం లంబాడిపేట విజయవాడ నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ దేవునికి మహిమగలుగుని గాక ప్రియమటువంటి సహోదరి సహోదరుడా ఈ ప్రార్థనా అవసరతలు సంప్రదించండి అలాగే మరి మీరు ఇంకా మరిన్ని మా వర్తమాన వినాలంటే మరి యూట్యూబ్లో చందోలు మోషే అని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవునికే మహిమ గాక మరి దేవుని మీద ఆధారంతో ఎంత భారంతో ఈ ముందుకు నడిపిస్తున్నాం మీ వంతుగా మీరు ఈ ప్రోగ్రాంకి నేను కూడా సహాయపడాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరలా కలుద్దాం అప్పటి వరకు సెలవు మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ మ్యారీ క్రిస్మస్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక ఆమెన్